So, fifth class vallu, manam innadi class lo conjunction chusamo. Ippudu interjection chuddam. So, interjection. So, interjection ante enante chudandi. It denotes sudden expressions, feelings and emotions. Manaki teliyakundane manamu anukokunda unexpected ga vastam. Unexpected ga manam vastu untam. సో దాముకుంటున్నప్పుడు ఇలా అంటారు, లేదా కింద పడినప్పుడు అబ్బా అని అరుస్తారు, వెనక నుంచి అనుకుంటున్నప్పుడు అమ్మా అని అరుస్తారు, భయం వేసినప్పుడు, ఆనందం వచ్చినప్పుడు, ఇలా మనకి తెలియకుండానే మనం ఇలా సడన్గా అరిచేస్తుంటాం. అలాంటి ఎక్స్ప్రెషన్స్ని ఏమంటారంటే ఇంటర్జెక్షన్ అంటారు. సో సడన్ ఫీలింగ్స్, మనం అది కావాలని అనుకోం, ఆటోమేటిక్గా వస్తుంది. చిన్నపిల్లాడు దెబ్బ కింద పడగానే పెద్దగా ఏమంటాడు అమ్మా అని అరుస్తారు. అదే మీకు ఒక కేజీ బంగారం దొరికింది అనుకోండి, అప్పుడు ఎలా అరుస్తారు? సో ఇంకోలా అరుస్తారు. భయపడ్డారనుకోండి, వామోయ్ అని అరుస్తారు. సో ఇలాంటి అరుపులన్నీ కూడా ఏమవుతాయంటే ఇంటర్జెక్షన్స్ అవుతాయి. సో ఇట్ డినోట్స్ సడన్ ఎక్స్ప్రెషన్స్, ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. సో ఎమోషన్స్ కూడా, ఇంటికి రావాల్సిన బంధువు, ఎప్పటి నుంచో రావాల్సిన బంధువు సడన్గా వచ్చాడు, మీకు చాలా ఆనందం వేసింది, అప్పుడు చాలా ఆనందంగా గుర్తాడు, అలాంటి ఎమోషన్స్. అలాగే మీ మదర్కో ఫాదర్కో ఫేవర్ వచ్చింది, మీరు భయపడతారు, అలాంటి ఎమోషన్స్ కూడా ఏమవుతాయంటే ఇంటర్జెక్షన్ అవుతాయి. సో ఎగ్జాంపుల్, వావ్ వాట్ ఏ నైస్ కార్, ఒక పెద్ద కారు చూసారు చూడగానే అనిపించింది, బాబు భలే ఉంది కార్ అని. అప్పుడు అంటారు వావ్ వాట్ ఏ నైస్ కార్. రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు, సో మీకు ఒక కాలుకి ఒక బ్యాగ్ తగిలింది, బ్యాగ్లో బంగారం బాగా ఉంది. అప్పుడు అంటారు ఉండ్రే ఐ గాట్ ఏ బ్యాగ్ ఆఫ్ గోల్డ్. ఆ గోల్డ్ తీసుకుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. తర్వాత అలాస్, ఏదన్నా సాడ్ అనుకున్నప్పుడు ఏమంటే అలాస్ ఐ ఫర్గాట్ మై బుక్. సో నా బుక్ మర్చిపోయింది, మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంటి దగ్గర నుంచి స్కూల్ దా నడుచుకుంటూ వచ్చారు, స్కూల్ ఉండగానే గుర్తుకొచ్చారు. సో ఇంకా ఇలాంటి వర్డ్స్ ఏమున్నాయి, ఓ ఓ గాడ్, ఓకే, యురేకా. సో ఇలాంటి వర్డ్స్ అన్ని కూడా మనం ఏం చెప్పచ్చు అంటే ఇంటర్జెక్షన్స్ అని చెప్పచ్చు. సో మీకు ఈరోజు క్వశ్చన్స్ ఇలానే వస్తాయి. సో వావ్ వాట్ ఏ నైస్ కార్, దీంట్లో ఇంటర్జెక్షన్ ఏది? So, hurray, I got a bag of gold. దీంట్లో ఇంట్రడక్షన్. రిమెంబర్, ఇంట్రడక్షన్తో ఎండ్ అయ్యే వర్డ్ పక్కన ఏముంటుందంటే ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. రిమెంబర్ దట్. ఇది కూడా ఒక క్వశ్చన్ అవుతుంది, ఓకే, విచ్ మార్క్ ఇండికేట్స్ ఆఫ్టర్ ద ఇంట్రడక్షన్ వర్డ్ దెన్ ఎక్స్క్లమేటరీ మార్క్. ఓకేనా, ఈ మార్క్ని ఏమంటారు, ఎక్స్క్లమేటరీ మార్క్ అంటారు. ఈ మార్క్ బాగా గుర్తుంది, ఈ మార్క్ ఎక్స్క్లమేటరీ మార్క్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సో ఎగ్జామ్ బాగా రాయండి, అలాగే నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ పెట్టండి, షేర్ చేయండి.